ఆళ్లగడ్డలో అఖిల ప్రియ పరిస్థితి ఏంటో తెలుసా? కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి కుటుంబం రాజకీయంగా దశాబ్దాల కాలం శాసించింది. నాగిరెడ్డి దంపతుల మరణం అనంతరం జిల్లాలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఆ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ ఒకప్పుడు ఫ్యాక్షన్కు ఖిల్లాగా ఉండేది. ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసురాలిగా భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికలలో పరాజయం పాలైనప్పటికీ, అనేక వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ప్రస్తుత ఎన్నికలలో చంద్రబాబు ఆమెకు సీటు ఇవ్వడమే పెద్ద విజయమని ఆమె అనుచరులు వ్యాఖ్యానిస్తుంటారు. అయితే రాజకీయాలలో ఏదైనా ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనే వాదన ఇప్పుడు కూడా జరిగింది. ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో దూసుకువెళుతున్న భూమా కుటుంబానికి గట్టి ఎదురు దెబ్బే తగిలిందే అని చెప్పవచ్చు. భూమా నాగిరెడ్డి అన్న కొడుకైన కిషోర్ రెడ్డి గత వారం వైసీపీలో చేరారు. దీనివల్ల భూమా కేడర్ రెండు వర్గాలుగా చీలిపోనుందని టాక్. దీని ప్రభావం భూమా అఖిలప్రియ విజయ అవకాశాలపై పడుతోందని అంటున్నారు. భూమా కుటుంబంలో చాలామంది అఖిలప్రియకు పూర్తిగా వ్యతిరేకమయ్యారు. ఫ్యామిలీలో ఉన్న వారిలో చాలామంది ఈ మధ్య మీటింగ్ పెట్టుకుని అఖిలప్రియకు ఎట్టి పరిస్థితులలో టికెట్ ఇవ్వద్దని ఒక లేఖ రాశారు. ఒకవేళ అఖిలకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతుందని కూడా జోస్యం చెప్పారు. పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వచ్చినా, భూమా కుటుంబం ముందుగానే హెచ్చరించినా సరే చంద్రబాబు మాత్రం అఖిలప్రియకు మొదటి జాబితాలోనే టికెట్ ప్రకటించేశారు. ఇదిలా ఉంటే నాగిరెడ్డి అన్న కొడుకు కిషోర్ రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీ చేయాలని అనుకున్నారు. అనుకోని పరిస్థితులలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. భూమా కిషోర్ వల్ల అఖిలప్రియ గెలుపు కష్టమని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. కిషోర్ రెడ్డి వైసీపీలోకి వెళ్లడంతో వారి బలం ఒక్కసారిగా పెరిగిందని టాక్ నడుస్తోంది. భూమా నాగిరెడ్డి సహచరుడు ఏవి సుబ్బారెడ్డితో కూడా అఖిలప్రియకు విభేదాలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో అఖిలప్రియకి ఏవి సుబ్బారెడ్డి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇది ప్రత్యర్థులకు బలంగా మారుతుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా, ఎంతమంది పార్టీలు మారినా రానున్న ఎన్నికలలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని అఖిలప్రియ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ పరిస్థితులు మాత్రం ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎక్కడా కూడా ఆమెకు అనుకూలంగా లేవు. దీంతో భూమా ఎలాంటి స్టెప్ వేస్తారు, సొంత వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.